ఇక్కడ మనకు చుట్టూ పల్లెలు కనిపిస్తుంది, ఇంకొక కోణంలో చూస్తున్నాము, ఈ కోణంలో కూడా ఇక్కడ చెరువులు కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 చెరువుల దాకా అక్కడక్కడ ఉన్నాయి. నీటి కొరత లేనట్లు కనిపిస్తుంది. ఈ ప్రాంతం అంతా కూడా కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. కింద చూడండి ఎలా ఉందో కింద. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కింద ఈ గుట్ట కింద పట్టాలు ఇచ్చాడు, చాలామందికి 1000 పట్టాలు ఇచ్చారు. ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఉంటారో, మనకు దారిద్ర్య రేఖ దిగువ భాగన ఉండేటువంటి వాళ్లకు, అతి తక్కువ సంపాదన ఉండే వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, కొన్ని లక్షల పట్టాలు ఇవ్వాలని. దాంట్లో ప్రజల ప్రజాహితం కోరి అది చేస్తున్నారు. ఇప్పటికి దాదాపుగా 20 నెలలు సమయం అయిపోయింది. చూస్తూ చూస్తూ కూడా దాదాపుగా ఆయన 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు దాదాపుగా దగ్గర దగ్గర అయిపోయినట్లు కనిపిస్తుంది. ఇక ఉండే కాలంలో ప్రజల హితంతో ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తారో. అయితే నీటి మీద మాత్రం కడప జిల్లాకు మాత్రం నీటిని కానీ, లేదా ఒక 16,000 కోట్లది పీపీ సిస్టంలో ఉక్కు కర్మాగారాన్ని మాత్రం శంకుస్థాపన చేయడం, అదేవిధంగా అనుమతులు తీసుకోవడం, తర్వాత వాళ్ళు చెప్పేటువంటి ఏంటంటే పెట్టుబడులు వచ్చిన తర్వాతనే ఇది జరుగుతుందని చెప్తున్నారు. డైనమిక్ యంగ్ లీడర్ను ఐఏఎస్ ఆఫీసర్ను అపాయింట్మెంట్ చేశారు, ఆయన కూడా ఇంకా మార్చి తర్వాతనే అది ఏదైనా జరుగుతుందని చెప్తున్నారు. ఈ యొక్క ఈ కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి కడప జిల్లాలో ఏ వనరులు, వాటర్ సోర్సెస్ ఉన్నాయో దాంట్లన్నీ కూడా వినియోగించుకొని పరిశ్రమలు స్థాపించాలనేది ఆయన మదిలో ఉంది. దాంట్లో భాగంగానే ఇంకా పరిశ్రమలకు అనుమతులు కూడా ఇస్తున్నారు. ఇటీవలనే నిన్న ఒక ప్రిజమ్ అనేటువంటి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సిమెంట్ కంపెనీ కూడా అతి త్వరలో పర్మిషన్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం, దాంట్లో భాగంగా మీటింగ్ జరగడం, నిన్న స్ట్రైక్ ఉన్నప్పుడు కూడా ఆ మీటింగ్ జరిపి త్వరగా తీసుకుని ప్రభుత్వానికి కూడా ఇన్ఫామ్ కావాలని చూస్తున్నాం. నమస్తే, మనం ఇప్పుడు